బయటికి గారు సాయంత్రం ఇచ్చారు ఇంకా తెలిసిన దానికి మా ఉపాధ్యాయులు ఉపాధ్యాయేతర సిబ్బంది కూడా ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారు వాళ్ళకి నెలకి 15 రూపాయలు గురుదక్షిణగా నిరుద్యోగులుగా చెల్లించాలని మా ఈ సమావేశం నిర్ణయించింది తర్వాత ఉన్న 1 నుంచి 8 విద్యార్థులకు కూడా పాఠశాలలు ప్రత్యక్షంగా నడిపే వీలు కల్పించాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నా తర్వాత మాకుండే ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొన్ని ట్యాక్స్లు ప్రాపర్టీ ట్యాక్స్ కానివ్వండి స్కూల్ వ్యాన్స్ ట్యాక్స్లు కానీ పూర్తిగా రద్దు చేసి మాకు తోడ్పడాలని గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను గౌరవ ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో బడ్జెట్ పాఠశాలల తరఫున మీకు వినవించేది ఏంటంటే ఈ మధ్యకాలం ఉండమనే 9-10 తరగతులకు పాఠశాలను ప్రారంభించారు అదేవిధంగా 1 నుంచి 8 తరగతి వరకు కూడా ప్రారంభించాలని మేము వినవిస్తున్నాం సార్ మా ఉపాధ్యాయులు గత 10 నెలలుగా జీతాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా ఉపాధ్యాయులకి ఉపాధ్యాయేతర సిబ్బందికి అందరికీ నెలకు 10,000 రూపాయలు ఈ కరోనా పీరియడ్ని ట్రీట్మెంట్ చేసి వారికి ఉద్యోగాల కింద 10,000 రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాం గత 10 నెలల నుంచి స్కూల్ లేని కారణంగా ప్రాపర్టీ ట్యాక్సులు కానీ మా స్కూల్ వ్యాన్ ట్యాక్సులు కానీ రద్దు చేసి మాకు మమ్మల్ని ఆదుకోవాలని విన్నవిస్తున్నాం అయ్యా గౌరవం నీ ముఖ్యమంత్రి గారు అన్ని రాష్ట్రాలు 1 నుంచి 10 దాకా స్కూల్స్ నడుపుతున్నాయి ఇక్కడ మాత్రము మీరు 9-10 మొన్న జారీ చేసారు ఫస్ట్కు పిల్లలంతా ఆగమైపోయి ఉన్నారు ఎవరైతే ఆ పేరెంట్స్ ఉన్నారో రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ ధర్నాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మన మా ట్రస్ట్లకు సంబంధించిన ఉపాధ్యాయ మిత్రులందరూ కలిసి అప్పుడు రోడ్లెక్కి ఏది మన తెలంగాణ ఉద్యమంలో వాళ్ళు పాలు పంచుకొని వాళ్ళు పరోక్షంగా వాళ్ళు కొట్లాడితేనే మీరు ఈ మనకు తెలంగాణ వచ్చింది ఎక్కువ మొత్తంలో వాళ్ళు పాపం రోడ్లెక్కిన వాళ్ళు ఏది ఎవరైతే ఈ పిల్లలు ప్లస్ ఏంటంటే ఉపాధ్యాయులు చేయగానే ఈ తెలంగాణ వచ్చింది దయచేసి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని అయ్యా ఈ ఉపాధ్యాయులకు కనీసం గౌరవ వేతనంగా నెలకు 10,000 చొప్పున వాళ్ళకి ఇవ్వాలని ఇంకొకటి ఏంటంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా క్లాసులు సాధ్యమైన తొందరగా అంటే కనీసం 10వ తారీఖు లోపల స్టార్ట్ చేస్తేనే ఏమైనా బాగుంటుందని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పేరెంట్స్ అందరూ రోడ్లు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారని అయ్యా దీన్ని మీరు గమనించి ఖచ్చితంగా 10వ తారీఖు లోపల స్కూల్స్ అన్నీ అంటే అన్ని క్లాసులు స్టార్ట్ చేస్తారని చెప్పి మేము అనుకొని ముగిస్తున్నాం లేదా ఏదైతే బస్సు సంబంధించిన డ్రైవర్లు కావచ్చు అన్ని రకాలైనటువంటి ఉద్యోగులు అందరూ కూడా మరి ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు మరి వీళ్ళందరినీ భరించాలంటే స్కూల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమైనటువంటి మరి అందుకే వాళ్ళు కొన్ని న్యాయపరమైనటువంటి డిమాండ్లు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా ఏదైతే దేశంలో అన్ని చాలా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క స్కూల్స్ ప్రారంభమైనవి మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా అది స్కూల్ ప్రారంభమైంది స్కూల్స్ అన్నీ కూడా ఫస్ట్ నుండి 1వ తరగతి నుండో 2వ తరగతి నుండో రకరకాలుగా ప్రారంభం చేశారు మన దగ్గర మాత్రం కేవలం 8-9 తరగతుల వరకు మాత్రమే స్కూల్స్ ఉన్నాయి ఈరోజు కరోనా తగ్గుముఖం పట్టింది ముఖ్యంగా 20 సంవత్సరాల లోపలన్న వాళ్లకు చాలామందికి కరోనా దాదాపుగా లేదని చెప్పాలి మరి కరోనాకు సంబంధించిన వ్యాక్సిన్ కూడా ఇప్పుడు మన దేశంలో అవుతూ ఉంది మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి
రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ తీసుకొని 1వ తరగతి నుండి 8వ తరగతి ఏదైతే ఉందో 9, 10 ప్రారంభమైంది. 1 నుండి 8 వరకు కూడా పాఠశాలను ప్రారంభమిస్తే ఊరి యాజమాన్యం కూడా సంతోషంగా ఉంటుంది. అదేవిధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టు అంటే ఏదైతే ట్యాక్సెస్ ఉన్నాయో, ప్రాపర్టీ ట్యాక్స్ కావచ్చు, వేరే స్కూల్కి సంబంధించిన ఇతర ట్యాక్స్లు కావచ్చు, ఆర్టీఏకి సంబంధించినటువంటి ట్యాక్స్ బస్సులు కావచ్చు, రవాణా సౌకర్యానికి సంబంధించిన వెహికల్ ట్యాక్స్లు, ఇవన్నీ కూడా మరి తగ్గిస్తేనే వాళ్ళని ఆదుకోవాల్సి ఉంది. గతంలో నరేంద్ర మోడీ గారు ఇటువంటి కరోనా సమయంలో ఈ రాష్ట్రానికి 7,000 కోట్ల రూపాయలు చాదుతున్నారు. ఇటువంటి అనేక సమస్యలను తీర్చుకోవడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుండి నిధులు సమకూర్చడం జరిగింది. మరి దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఏదైతే ఇటువంటి అవసరం ఉన్న చోట ఏదైతే వీళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో వీళ్ళందరికీ కూడా మరి చేయాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో వీళ్ళకు మేము పూర్తిగా సంపూర్ణంగా మద్దతు ఉంటాం. ఇవరి వరకు కూడా వీరికి మేము తోడుగా ఉంటామని సందర్భంగా మనవి చేసుకుంటూ జై శ్రీరామ్.